వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 12/9/2021 నుంచి 18/9/2021 వరకు మీ వార రాశి ఫలితాలు. మేషం అశ్విని భరణి 1, 2, 3, 4 పాదాలు. కృతిక 1వ పాదం. కార్య సాధనలు సఫలీకృతులవుతారు. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ధనలాభం వస్త్రప్రాప్తి ఉన్నాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది మంగళవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడిగేయాలి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం, ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వృషభం కృతిక 2, 3, 4 పాదాలు. రోహిణి మృగశిర 1, 2 పాదాలు. ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. సన్నిహితుల కలయికతో కుదుట పడతారు. వ్యాపకాలు అధికం. కొత్త పనులు శ్రీకారం చుడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు తప్పకపోవచ్చు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, సహోద్యోగులతో సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. హోల్సేల్ వ్యాపారాలు, స్టాకిస్టులకు పూర్వభివృద్ధి, మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. మిథునం మృగశిర 3, 4 పాదాలు. ఆర్ద్ర పునర్వసు 1, 2, 3 పాదాలు. కార్యం సిద్ధిస్తుంది. బుద్ధిబలంతో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. కొత్త ఆలోచనలతో ఒకడుగు ముందుకేస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. గురు శుక్రవారాలు అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. చిరు వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది. దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం పునర్వసు 4వ పాదం. పుష్యమి ఆశ్రేష 1, 2, 3, 4 పాదాలు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలు వదులుకోవద్దు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. సలహాలు సాయం ఆశించవద్దు. ఆది శనివారాల్లో కొత్త సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆత్మీయుల కలయికతో కుదుట పడతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపకాలు అధికం. గృహ మార్పు ఫలితం నిదానంగా కల్పిస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉపాధి పథకాలు సామాన్యం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ప్రయాణం విరమించుకుంటారు. సింహం మకా పుబ్బ 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర 1వ పాదం. మొహమాటాలకు, భేషజాలకు పోవద్దు. ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ధన సహాయం అందించేందుకు మనస్కరించదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మంగళ బుధవారాల్లో పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. గృహ మార్పు కలిసి వస్తుంది. శుభకార్యానికి యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది. పెట్టుబడులకు తరుణం కాదు. ఆశించిన పదవులు దక్కవు. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపారాల్లో పురోభివృద్ధి. పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. మార్కెట్ రంగాల వారికి టార్గెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. కన్య ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్తచిత్త 1, 2 పాదాలు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపకాలు అధికం. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆది గురువారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విషయాల్లో శుభ ఫలితాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులను సంతోషాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. చిన్న మధ్య తరహా వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. సామాజిక పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. తుల చిత్త 3, 4 పాదాలు. స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం యోగదాయకమే. సమర్థతను చాటుకుంటారు.
పదవులు సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం బాధ్యతలు అధికం వ్యతిరేకులు సన్నిహితులవుతారు గృహంలో సందడి నెలకొంటుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసి వస్తుంది మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి ఆదాయం బాగుంటుంది ఊహించిన ఖర్చులే ఉంటాయి నగదు విలువైన వస్తువులు జాగృత ఎవరిని నిందించవద్దు పత్రాల రెన్యువల్ మెలకువ అవసరం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉల్లాసంగా గడుపుతారు ఆధ్యాత్మిక యోగా విషయాలు ఆసక్తి కలుగుతుంది ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి రిటైర్డ్ ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతారు వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు విందులు వేడుకల్లో అత్యుత్సాహం తగదు వృశ్చికం విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ 1 2 3 4 పాదాలు వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి ఆప్తులకు చక్కని సలహాలు ఇస్తారు మీ సమర్థతపై ఎదుటివారికి గురి ఉంటుంది ధనలాభం వస్త్రప్రాప్తి ఉన్నాయి సన్నిహితులకు సాయం అందిస్తారు బంధుత్వాలు బలపడతాయి వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు ఇతరులకు మీ విషయాలకు దూరంగా ఉంచండి ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి బ్యాంక్ వివరాలు వెల్లడించవద్దు సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటారు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఉపాధ్యాయులకు ఆకస్మిక స్థానచలనం ఉపాధి వెతకాల్లో నిలదొక్కుంటారు ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు కష్టకాలం కంప్యూటర్ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు ధనస్సు మూల పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు ఉత్తరాషాఢ 1వ పాదం కార్యసిద్ధి ధనలాభం ఉన్నాయి ప్రశంసలు అందుకుంటారు పనులు సానుకూలం అవుతాయి వ్యాపకాలు సృష్టించుకుంటారు అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి సోమ మంగళవారాలు వాగ్వాదాలకు దిగవద్దు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి ఖర్చులు విపరీతం విలాసాలకు వ్యయం చేస్తారు ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి మీ శ్రీమతి వైఖరిలో మార్పు కనిపిస్తుంది శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో పురోగమిస్తారు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి యోగా ఆధ్యాత్మికతలపై ఆసక్తి కలుగుతుంది పుణ్యక్షేత్రాలు కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు మకరం ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు శ్రవణం ధనిష్ట 1 2 పాదాలు లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి అయిన వారితో సంభాషిస్తారు మాట తీరు ఆకట్టుకుంటుంది మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది పనులు హడావిడిగా సాగుతాయి ఉదయ గురువారాల్లో దుబారా ఖర్చులు విపరీతం రాబడిపై దృష్టి పెడతారు గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి పనివారుల ధోరణి చికాకు కలిగిస్తుంది సౌమ్యంగా మెలగడం మంచిది ఎవరిని తప్పు పట్టవద్దు ఉపాధ్యాయులకు పదోన్నతి స్థానచలనం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలకు తరుణం కాదు ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి పాత పరిచయస్తులను కలుసుకుంటారు సభలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు కుంభం ధనిష్ట 3 4 పాదాలు శతభిషం పూర్వాభద్ర 1 2 3 పాదాలు ఓర్పు పట్టుదలతో శ్రమించండి మీ కష్టం వృధా కాదు త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు ఆదాయానికి లోటు లేకుండా వెలితిగా ఉంటుంది పనులు మొండిగా పూర్తి చేస్తారు శుక్ర శనివారాలు అప్రేమైన వార్తలు వినాల్సి వస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసి వస్తుంది జాతక పొంతన ప్రధానం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఒత్తిడి పనిభారం నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు చిరు వ్యాపారులకు ఆశాజనకం న్యాయ కంప్యూటర్ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి మీనం పూర్వభద్ర 4వ పాదం ఉత్తరాభద్ర రేవతి 1 2 3 4 పాదాలు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు సన్నిహితుల ప్రోత్సాహం ఉంది అవకాశాలు చేజారిన నిరుత్సాహపడవద్దు పట్టుదలతో ముందుకు సాగండి ఆది బుధ గురువారాల్లో పత్రాలు నగదు జాగ్రత్త ఖర్చులు విపరీతం డబ్బుకి ఇబ్బంది ఉండదు చెల్లింపుల్లో మెలకు అవసరం దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు పెట్టుబడులకు తరుణం కాదు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన శ్రేయస్కరం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉపాధ్యాయులకు పదవీ యోగం స్థానచలనం ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆశాజనకం వ్యాపారాల్లో ఆటుకూట్లను దీటుగా ఎదుర్కొంటారు మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది గృహ నిర్మాణాలు ఊపందుకుంటాయి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి ధన్యవాదాలు